శాసన మండలిలో అందరూ కూడాను ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకకంఠంతో నిలదీయడం జరిగింది టీపీఎస్ రద్దు కోసం మరి దాన్ని రద్దు చేయమని చెప్పని అడగడం మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే వారం రోజుల్లోగా టీపీఎస్ రద్దు చేస్తానని చెప్పారు కానీ అది రద్దు చేయలేదనేటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడం సభలో దాని గురించి మాట్లాడుతున్నా కూడా సరే మరి బిల్లులన్నీ కూడా పాస్ చేసుకొని పోతూ ఉన్నారు సభని ఆర్డర్ పెట్టకుండా ఇది ఎంతవరకు మంచిది అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తే కూడా దాన్ని ఏమీ లేకుండా బిల్లులు కూడా పాస్ చేసుకొని పోవడం కూడా చాలా దురదృష్టకరం అనేకమైన విషయాలు చర్చించాల్సినటువంటి సమయంలో ఆ పని చేయడం కూడాను మంచిది కాదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను టీటీడీ అందరూ కూడాను దేవుడు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి రూపాయిని కూడా మరి దేవుడు హుండీలో వేసి మరి దే యొక్క హిందూ మతాన్ని కోసం ముందుకెళ్లాలనేటువంటి ఆ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా అనేక మంచి పనులు చేయాలని చెప్పని హిందువులకు మనోభావాలకు దెబ్బతినకుండా వారు ఇచ్చిన డబ్బుని ప్రతి గ్రామంలో కానీ ప్రతి వ్యక్తి కూడా అందాలనేటువంటి మంచి పనులు జరగాలనేటువంటి ధూప దీప నైవేద్యాలు జరగాలనేటువంటిది ఆలోచన చేసి చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున ఏం చేశారు, ఈ యొక్క కొత్త జిల్లాలు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి పద్మావతి భవనాన్ని తీసుకువెళ్ళి కలెక్టరేట్గా తయారు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అంటున్నాను. అదే కాదు, అనేకమైనటువంటివి స్కూళ్ళకైతేమి ఇళ్ల నిర్మాణాలకైతేమి అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడాను ఇవాళ ప్రభుత్వం అనేకంగా మరి ఇబ్బందులు చేస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను. నేను సూటిగా ఒక ప్రశ్న ఈ ప్రభుత్వానికి వేస్తూ ఉన్నాను. అయ్యా, ఎక్కడైనా సరే చర్చలకు సంబంధించినటువంటి భూముల్ని ఈరోజు ప్రభుత్వానికి వాడుకున్నారా? ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చారా? ఎక్కడైనా ఆఫీసులు పెట్టారా? మరి అదేవిధంగా వర్క్ బోర్డు సంబంధించి, ముస్లిం సోదరులు అయినటువంటి వర్క్ బోర్డు సంబంధించినటువంటి భూములు ఎక్కడైనా సరే మరి ఈరోజు ప్రభుత్వానికి వాడుకునేదానికి అవకాశం కల్పించారా? ఎక్కడైనా మీరు తీసుకున్నారా? మరి హిందువులు మాత్రం తేరకొస్తుందా? హిందువులు మాత్రం ఇచ్చినటువంటి డబ్బులతో సమకూర్చుకున్నటువంటి దాతలతోటి మరి అనేకమైనటువంటి ఈ యొక్క భూముల్ని మరి దారాదత్తం చేస్తూ ఉన్నారే, మరి హిందువులకు ఒక న్యాయం, క్రిస్టియన్స్కి ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయమా? అందరికీ ఒక న్యాయం కాదా? మరి అందరూ కూడా లబ్ధి జరిగేటప్పుడు మరి వాళ్ళ యొక్క భూములు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉంది కదా? ఎక్కడైనా సరే మైనారిటీస్ మైనారిటీస్ అని చెప్పని వాళ్ళ జోలికి మాత్రం పోరు, కానీ హిందువులకు సంబంధించినటువంటి ఈ భూములు మాత్రం అడ్డగోలుగా లాక్కొని ఏం కావాలో అది చేసేందుకు శ్రీకారం చుడుతూ ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉన్నారు, ఆయన జోలికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా బాగుపడలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిప్పుతోటి ముందుకు వెళ్లాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే మనం చూస్తూ ఉన్నాం, టీటీడీ బోర్డులో ఇంతకుముందు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఒక పెద్ద జంబో జెట్లాగా ఒక మంచి వాతావరణంలో ఒక తక్కువ మంది మెంబర్లతోటి వాళ్ళకు కూడాను తీసుకునేదాని నిర్ణయాలు కూడా బాగుంటాయనేటువంటి ఆలోచనతో మనం గతంలో చట్టం చేస్తుంటే దాని గత ప్రభుత్వం కూడా దాన్ని పెంచడం, ఈ ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ జారీ చేసుకుని 51 మందిని తీసుకురావడం ఎంతమందికి ఎంతవరకు న్యాయం అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిందువుల యొక్క మనోధైర్యాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ విధంగా చేయడం సమంజసం కాదన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పోతే సారాయి మరణాలు మీకు అందరికీ తెలుసు, రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఏమవుతుంది ఈ ప్రభుత్వానికి? చర్చిస్తే ఏమవుతుంది? ఏమైనా దోషులని చెప్తున్నావా? చర్చికి వస్తే చర్చలో సారాంశం వస్తుంది. నిజంగా వాడు సారాయి తాగి చనిపోలేకపోతే మంచి పేరు ప్రభుత్వానికి వస్తుంది. మరి సారాయి తాగి చనిపోతే వాళ్ళకందరికీ కూడా నష్టపరిహారాలు ఇవ్వడం కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా కానీ చర్యలు తీసుకోవాలి. కానీ చర్చకే రానివ్వకుండా అంతమంది చనిపోతే చర్చిలోకి రానివ్వకుండా చేయడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం అన్నటువంటి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పోతే పెగాసస్ గురించి మాట్లాడారు సోదరులు కూడా, ప్రశ్నలు వేయడం జరిగింది. ఎంతవరకు న్యాయం అండి? నిజంగా జరుగుంటే ఏదైతే ఎవరు చేసినా తప్పే, కానీ ఇది దేశాలకి మధ్య ఎక్కడైనా సరే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ మాట్లాడితే, అక్కడ హోంశాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ మాట్లాడితే ఆ యొక్క ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రభుత్వం మనకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఇక్కడి నుంచి పోయి ఎవరో అడిగారు ఎవరో కొన్నారు అంటే నాకు మాకు నమ్మబలకడం లేదు. ఎందుకంటే దీనికి డాలర్లు కావాలి, దానికి డాలర్లు తీసుకోవాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. తద్వారా తీసుకున్నటువంటి వాటిని పంపించి మెగా
సాఫ్ట్‌వేర్ కొనొచ్చు కానీ ఊరికే మాటలతో కొనేటువంటి పరిస్థితి కాదు అందువల్లే ఆ రోజు విజయసాయిరెడ్డి గారు కూడా ఆ విధంగా ప్రకటన చేయడం కూడా జరిగింది కానీ ఎక్కడైనా తప్పు జరుగుంటే నిగ్గు తేల్చండి తప్పకుండా నిగ్గు తేలిస్తే తప్పకుండా ప్రజలందరూ కూడా తెలుసుకుంటారన్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను।